चैनल पुटिल ब्लॉग्स वीडियो सिंगल स्ट्रेटनर बेटरा लेदा मन की 3 in 1 2 in 1 उ स्ट्रेटनर बेटरा अच्छे वीडियो चूप्चो अच्छे मुझे चाने फस्ट टाइम चूसा अच्छा सब्सक्राइब चुस्को रेड कलर सब्सक्राइब बटन दिन क्ली पक्ने बेल बटन क्ली वीडियो पेटना नोटिफिकेशन अनेसम सोचे स्ट्रेटनर प्लस 2 in 1 3 in 1 ఉండది చూపిస్తున్నాను సేమ్ అంతేనమాట స్ట్రైట్నర్ ఎలా సింగిల్ గా ఉందో కర్లీ హెయిర్ కూడా సింగిల్ గానే ఉంటుంది ఇదేంటంటే మనకి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే నేను సింగిల్ గా ఉండదే బెస్ట్ అని చెప్తాను అన్నమాట ఎందుకంటే మనకి ఇలా 3 in 1 2 in 1 ఉండది ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ రాదు ప్లస్ వారంటీ కూడా ఉంటదన్నమాట మనం ఇలా సింగిల్ గా ఉండది తీసుకుంటే ఏంటంటే మనకి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్లస్ లైఫ్ లాంగ్ కూడా మనకి బాగుంటుంది इदे स्ट्रैटनर वे वेगा दीन चाला ब्रांड्स उन्मा फिलिप्स उंटुंदी नोवा उंटुंदी नेक्स्ट चोबा ई विधंगा चाला ब्रांड्स उन्मा एमंटारु बेस्ट ब्रांड्स इवन्नी प्रोफेशनल्स का यूज चेसेवन्नमाट सो इदे शीनॉन वाळ्ळदी ఇది మనకి అంత ఇదిగా యూస్ అవదు ఎందుకంటే దీనికి వారంటీ ఉండదు సపోజ్ ఇది 3 ఇన్ 1 కాబట్టి దీనిలో వచ్చేసి ఏంటంటే కర్లీ ప్లస్ స్ట్రైట్నర్ అనేస్ట్ బ్రైడల్ కి యూస్ చేసే విధంగా హెయిర్ కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉండేట్టు చేస్తారన్నమాట సో అలాంటిది ఇది కింద సో చూపిస్తాను మీకు సో చూసారా కింద ఇలా ఉంటుంది సో ఇలా ఉంటుందన్నమాట ఇలాంటివి యూస్ చేస్తే మీకు చెప్పాను కదా వారంటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మాక్సిమం 3 మంత్స్ 6 మంత్స్ ఉంటుందన్నమాట సో అలా యూస్ చేయటం బెస్ట్ తీసుకుని ఇది దీనికి డిఫరెంట్ ఎంత ఉంటుందంటే మాక్సిమం 200 300 మాత్రమే ఉంటుంది సో మనం ఇది తీసుకుని వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటిది ఇంకోటి తీసుకునేదానికంటే ఒక 200 ఎక్స్ట్రా పెడితే మనకి స్ట్రైట్నర్ అయినా సరే కర్లీ హెయిర్ అయినా సరే వచ్చేస్తుందన్నమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మీకు సో చూడండి ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రైట్ చేసుకుంటున్నాను సపోజ్ దీంతో ఒకవేళ మనం స్ట్రైట్ చేసుకున్నా కూడా ఎక్కువ సేపు ఉండదు సో చూసారా ఇప్పుడు మనకి స్ట్రైట్ గా ఉన్నట్టే అనిపిస్తుంది మళ్ళీ ఇదేమవుతుందంటే నార్మల్ కి వచ్చేస్తుంది అన్నమాట స్ట్రైట్ గా ఉన్నట్టే ఉంటుంది మళ్ళీ ఒక హాఫ్ an అవర్ 1 అవర్ ఉంటే గనుక మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది సో చూసారా అలా ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు కర్లీ హెయిర్ చూపిస్తా చూడండి కర్లీ హెయిర్ కి సింపుల్ అన్నమాట ఇలా ప్రెస్ చేసుకోవాలి హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో చూసారా ఇలా ఉంటుంది నేను స్టార్టింగ్ నుంచి పెట్టాను కాకపోతే లాస్ట్ లో మాత్రమే వచ్చింది సో ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దీన్ని ఇలా వెనక్కి పెట్టేసా కదా ఇలా వెనక్కి పెట్టేసి తీస్తే చూడండి మళ్ళీ అది నార్మల్ కి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నేను స్ట్రైట్ చేసి చూపిస్తాను चूसारा अदनमाट डिफरेंट सो काबट्टी इंट्लो तीसुकुन्ना लेदा पार्लर की तीसुकुन्ना कूडा ई विधंगा सिंगल गा उंडा तीसुकोंडि चाला मंदिकुन्ना डौट एंटंटे इला हीट गा उंडाय मनं यूज चेस्तुन्नां कदा హెయిర్ కి ఏదాదు ప్రాబ్లం అవుతుందేమన్న డౌట్ ఉండొచ్చు సో అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మన హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తున్నా స్ట్రైట్నర్ యూస్ చేస్తున్నా కూడా దీనిలో మనం యూస్ చేసే పవర్ అనేది 220 టు 240 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది దానికి అంటే ఎక్కువగా ఉండదన్నమాట మీరు ఏది యూస్ చేస్తున్నా కూడా ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది తప్ప దానికంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఉంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో అన్నిటికీ సేమ్ వోల్ట్స్ ఉన్నట్టుగానే మనకి
సెట్ చేస్తారనమాట హెయిర్ స్ట్రైట్నర్ అయినా సరే డ్రైయర్ అయినా సరే సో ఇప్పుడు మనం హీట్ అయింది మనం సో హీట్ అయిందా లేదా అని చెప్పి ఇక్కడ చూసుకోవాలి సో చూసారా మళ్ళీ నార్మల్కి వచ్చేసింది సో చూసారా ఇదన్నమాట మనకి ఆ నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక విషయం గమనించొచ్చు ఇది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ మనకి రబ్బర్ లాగా ఇచ్చారు కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఎలాంటి రబ్బర్ ఇవ్వకుండా స్ట్రైట్గా ఇచ్చేసారనమాట సో అది ఇలా ఉండదు ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు ఇలా మనకి రబ్బర్ ఉన్నది యూజ్ చేస్తేనే మనకి సేఫ్టీ కూడా సో అది నేను మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను క్లిప్స్ అంటే హెయిర్ స్ట్రైట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ నెక్స్ట్ కర్లీ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ 3-in-1 ఇచ్చారు కదా సో ఇది యూజ్ చేస్తే మనకి హెయిర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి నేను కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను సో అది చూడండి సో చూసారు కదా సో అలాంటి మిషన్స్ తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది ఆ నెక్స్ట్ ఏంటంటే దీనిలో 3-in-1 చెప్పాను కదా మీకు 2-way చూపించాను చేకాలిపోయింది సరే అది కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడు హెయిర్ స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు ఈ లోపల ఎలా ఉందో చూడండి మనం హెయిర్ ప్రెస్ చేస్తున్నప్పుడు జుట్టు అనేది కొంచెం అలా స్టెప్ అప్ అండ్ డౌన్గా ఉండాలన్నమాట సో చూడండి నేను చేస్తున్నాను ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనం బ్రైడల్కి చేసేటప్పుడు ఫ్రంట్ హెయిర్ అనేది బాగుంటుంది సో చూసారా అలా ఏం రాలేదు అలాగే ఉంది స్ట్రైట్గానే ఉందన్నమాట హెయిర్ చూడండి సో అదనమాట దానివల్ల మనకి యూజ్ ఏం లేదు చాలా తక్కువ సో కాబట్టి మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలా సింగిల్ పీస్ తీసుకోండి మీకు రిజల్ట్ బాగుంటుంది లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది మీకు ఒక అవగాహన వచ్చిందని సో కర్లీ హెయిర్ మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆ నెక్స్ట్ మనం ఇలా హెయిర్ అనేది కర్లీ చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది బ్రైడల్కి యూజ్ చేస్తారని చెప్పాను కదా సో ఫ్రంట్ చూసారు ఎలా ఉందో అలా ఉంటుంది మీకు ఒక అవగాహన వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మీరు పార్లర్లో యూజ్ చేసినా ఇంట్లో యూజ్ చేసినా కూడా ఇలా సింగిల్గా ఉండాలని తీసుకోండి సో మీకు బాగా యూజ్ అయిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ